యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినమందు మత్తయి సువార్త 9:4 యేసు ప్రభువుల వారు మరొక ప్రశ్నను వేశారు. మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? ఏ సందర్భంలో యేసు ప్రభువుల వారు ఎవరితో ఈ ప్రశ్నను వేశారు అని మనం చూస్తే, మత్తయి సువార్త 9:4 మనకు కనిపిస్తుంది. తరువాత ఆయన దోన ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశించినప్పుడు, ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచము పట్టినటువంటి ఒకని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. యేసు ప్రభువుల వారు ఆ వ్యక్తిని చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పినప్పుడు, అక్కడున్నటువంటి శాస్త్రులు, ఇదిగో ఈయన దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి వేస్తున్నటువంటి ప్రశ్న, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నేడు సమాజంలో మనం చూస్తే దాదాపు ప్రతి మానవుడు కూడా దురాలోచనల వలన బాధపడుతున్నటువంటి పరిస్థితిని మనము చూడగలుగుతాం. పిల్లలు మొదలుకొని యవనస్తులు, వారి వయస్సుకు తగినటువంటి దురాలోచనలు, వివాహమైనటువంటి వారు భర్తకు తెలియకుండా భార్య చేసినటువంటి విషయాలను ఎలా కప్పిపుచ్చుకోవాలని భార్య దురాలోచనలు కలిగి ఉంది. భార్యకు తెలియకుండా నేను ఎలా ఈ పని చేయాలని భర్త దురాలోచనలు కలిగి ఉన్నాడు. వృద్ధులు కూడా దురాలోచనలు కలిగి ఉన్నారు. యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? ఈ యొక్క ప్రశ్నను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు 3 ప్రశ్నలకు మనము జవాబును వెతకాలి. మొదటి ప్రశ్న, మన హృదయములలో దురాలోచనలను చేయుటకు ఏమిటి కారణం? 2, ఈ యొక్క దురాలోచనలను మన జీవితములో నుండి పారవేయుటకు మనము ఏమి చేయాలి? 3, ఒకవేళ మానవుడు దురాలోచనలను కలిగి ఉంటే ఏమి జరుగుతుంది? మొదటి పాయింట్ ఏంటంటే, ఎందుకు మానవుడు తన హృదయములో దురాలోచనలు చేస్తూ ఉన్నాడంటే, దేవుణ్ణి గూర్చి కానీ దేవుని వాక్యమును గూర్చి కానీ మానవునికి అవగాహన లేదు, కనుక మానవుడు దురాలోచనలు చేస్తూ ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే ఆ పక్షవాయువు రోగము చేత బాధపడుతున్నటువంటి వ్యక్తితో, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పారో, అప్పుడు ఆ శాస్త్రులలో ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, దేవుడు తప్ప మరి ఎవరూ కూడా పాపములు క్షమించడానికి వీలులే. ఒకవేళ ఈ యేసు ప్రభువే మెస్సయ్య అయితే, ఈయన సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినటువంటి తరువాతే కదా ఈయన మానవుని యొక్క పాపములను క్షమించగలుగుతాడు. అయితే ఈయన ఇప్పుడే ఆ యొక్క పక్ష వాయువు రోగము చేత బాధపడుతున్నటువంటి వ్యక్తి, ఆయన అడగకుండానే ఈయనే నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని ఎలా చెబుతున్నాడు? ఖచ్చితంగా ఈయన దేవదూషణ చేయుచున్నాడని వారు ఒక తప్పుడు ఆలోచనను కలిగినప్పుడు యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తున్నారు, మీ హృదయములలో మీరెందుకు దురాలోచనలు చేస్తూ ఉన్నారు? చాలాసార్లు మనము పొరపాటు పడతాం దేవుని వాక్యమును గురించినటువంటి సరైన అవగాహన లేక. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపములను క్షమించారు, అది వాస్తవమే. కేవలము మన పాపములను క్షమించుటకు మాత్రమే యేసు ప్రభువుల వారు చనిపోలే. ఆయన కల్వరి శిలువలో చిందించినటువంటి పరిశుద్ధ రక్తము ద్వారా అనేకమైనటువంటి అద్భుతములను దేవుడు మన జీవితాలలో చేశారు. పాత నిబంధనలో దేవుడు క్షమించాడు. దావీదు భక్తుడు 86:5 అంటున్నాడు, ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి వాడవు.
దేవుడు క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ఆయన పాత నిబంధనలో క్షమించాడు, కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు మానవుని యొక్క పాపములను క్షమించుటకు అధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన సిలువ రక్తము వలన మాత్రమే కాదు, మానవుని యొక్క పాపములను క్షమించుటకు అధికారమును పొందుకున్నటువంటిది. ఆది నుండి కూడా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము ఆ దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ఎప్పటి నుండో మానవుని యొక్క పాపములను క్షమించుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ యొక్క సందర్భంలోనే కాదు, యేసు ప్రభువులు వారు నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పినటువంటిది. మరొక సందర్భంలో పరిసయుడైనటువంటి సీమోను ఇంట యేసు ప్రభువులు వారు భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఆమె కన్నీటితో యేసు ప్రభు యొక్క పాదములు తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి అత్తరు ఆయన పాదములకు పూసినప్పుడు యేసు ప్రభువుల వారు అన్నారు, అమ్మా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. ఎందుకంటే ఈ యేసుక్రీస్తు ప్రభు పాపములను క్షమించుటకు అధికారమును కలిగి ఉన్నారు. కేవలము యేసు ప్రభు మన పాపములను క్షమించుటకు మాత్రమే పరిశుద్ధ రక్తాన్ని చిందించలేదు. ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తము వలన మన యొక్క పాపముల నుండి మనము విడిపించబడ్డాం. ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తము వలన మనము పాపముల నుండి విమోచించబడ్డాం. ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తము వలన మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారిగా చేయబడ్డాం. ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తము వలన మనము దేవునికి సొత్తుగా చేయబడ్డాం. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము వలన మనము దేవునికి సమీపస్థులుగా చేయబడ్డాం. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం వలన మనము దేవునితో సమాధానపరచబడ్డాం. ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తము వలన ఇప్పుడు మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ ఉంది. ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము వలన మనము ఆయన పరిశుద్ధ సన్నిధానములోనికి ధైర్యముగా ప్రవేశింపగలుగుతున్నామని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కేవలం ఆయన చిందించినటువంటి రక్తము మన పాప క్షమాపణకు మాత్రమే కాదు, ఆయన రక్తము వలన ఇన్ని అద్భుతములను దేవుడు మన జీవితములలో చేశాడు. ఇవి ఆ యొక్క శాస్త్రులు ఎరుగక ఆ వాక్యమును గురించి, ఆ క్రీస్తును గురించి ఆ శాస్త్రులకు సరైనటువంటి అవగాహన లేక వారు దురాలోచన చేస్తూ ఉన్నారు. మానవుని జీవితంలో ఎందుకు దురాలోచనలంటే, ఎందుకు యేసును అంగీకరించినటువంటి వారి జీవితాలలో కూడా దురాలోచనలంటే, దేవుని కూర్చినటువంటి సరైన అవగాహన ఇంకా నీకు లేదు. దేవుని వాక్యమును గురించినటువంటి సరైనటువంటి అవగాహన ఇంకా నీకు లేదు, కాబట్టే నీ జీవితంలో దురాలోచనలను నీవు కలిగి ఉన్నావు, దురాలోచనలను చేస్తూ ఉన్నావు. యోసేపు సహోదరులు దురాలోచన చేశారు. యోసేపు వస్తూ ఉండడం యోసేపు సహోదరులు చూచి ఇదిగో కలలు కన్నటువంటి వాడు వస్తూ ఉన్నాడు, మనము వీనిని చంపెదమని వారు దురాలోచన చేశారు. కారణం యోసేపు సహోదరులకు యోసేపు పట్ల దేవుడు కలిగినటువంటి ప్రణాళికలను గురించి వారికి సరైనటువంటి అవగాహన లే. వారనుకున్నారు కలలు కన్నటువంటి యోసేపును మనము చంపగలిగితే వీడు కలిగినటువంటి కలలు ఎలా నెరవేర్చబడతాయో మనం చూద్దామనుకున్నారు. దురాలోచన చేశారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. యోసేపు పుట్టినప్పుడే యోసేపు పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుణ్ణి గురించినటువంటి సరైనటువంటి అవగాహన ఆయన సహోదరులకు లే. యోసేపు పుట్టినప్పుడే కదా ఆ యొక్క యాకోబు తన మామైనటువంటి లాభాను నుండి వచ్చేద్దాం అనుకున్నటువంటిది. అంతవరకు యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు తన మామైనటువంటి లాభాను దగ్గర ఒక బానిసగా పనిచేస్తూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు, నలిగిపోయాడు. అయితే యోసేపు పుట్టినప్పుడు ఆయన ఆ యొక్క బానిసత్వము నుండి బయటికి రావాలనుకున్నాడు. యోసేపు పుట్టినప్పటి నుండే ఆ యొక్క యాకోబును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుడు యోసేపు పట్ల కలిగినటువంటి ప్రణాళికలను, ఉద్దేశములను ఆయన సహోదరులు అర్థం చేసుకోలేదు. యోసేపు పుట్టినప్పుడే
ఆ యొక్క యాకోబు ఆ యొక్క బానిసత్వం నుండి బయటికి వచ్చాడు. యోసేపు పుట్టినప్పుడే దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై, యాకోబు నీవు తిరిగి నీ తండ్రి దేశమునకు వెలుటకు భయపడవద్దని చెప్పి ఆ యొక్క లాభాను నుండి యోసేపు యొక్క తండ్రి అయినటువంటి యాకోబును విడిపించాడు. యోసేపు కలలు కన్నప్పుడు వారు దీన్ని గురించినటువంటి అవగాహనను కలిగి ఉండలేదు. యోసేపు ఆ యొక్క కుటుంబానికి ఇశ్రాయేలీయులకు ఒక విమోచకుడిగా విడుదల చేసేటువంటి ఒక నాయకునిగా ఉంటాడన్నటువంటి ప్రణాళికను వారు అర్థం చేసుకోలేదు. కారణం, దేవుని వాక్యమును గురించి దేవుణ్ణి గురించి వారికి సరైనటువంటి అవగాహన లేదు. ఒకవేళ నీ జీవితంలో దేవుని వాక్యమును గురించి సరైన అవగాహన లేకపోయినట్లయితే, దేవుని గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేకపోయినట్లయితే నీ హృదయములో దురాలోచనలు చేస్తావు. ఈ యొక్క దురాలోచనలు అన్నటువంటివి చాలా ప్రమాదకరమైనటువంటివి. యోసేపును చంపుదామనుకున్నటువంటి ఆయన సహోదరులు యోసేపును చంపదలచుట వలన వారి జీవితంలో ఎంతో నష్టపోయారు. యోసేపును చంపాలనుకున్నారు, దాన్ని బట్టే వారి జీవితంలో అంత నష్టపోయి ఉంటే, ఒకవేళ యోసేపును చంపే ఉంటే ఇంకా వారి జీవితంలో ఎంత నష్టపోయి ఉంటారు. ఈ శాస్త్రులు కూడా దేవుణ్ణి గురించి ఆశ కలిగినటువంటి వారే, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని దేవుని ఉద్దేశముల మేరకు జీవించాలన్నటువంటి ఆసక్తిని కలిగినటువంటి వారే, కానీ దేవుని యొక్క వాక్య జ్ఞానము లేక యేసు ప్రభుని గురించి పూర్తిగా ఎరుగక వారి జీవితంలో దురాలోచన చేశారు. దాని వలన వారు నష్టపోయారు. యోసేపు సహోదరులు నష్టపోయారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథం 12:2 దురాలోచనలను కలిగినటువంటి వాణ్ణి నేరస్తుడని దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒకవేళ దురాలోచనలే కాబట్టి పరలేదనుకుంటే దేవుని వాక్యము దానికి అంగీకరించదు. ప్రియ యవనుడా, నీ జీవితంలో నీవు దురాలోచనలు కలిగి ఉంటూ పరలేదులే, ఎవరికీ కనిపించడంలే, ఆ ఆలోచనలను నాలో నేను తలస్తూ ఉన్నాను కనుక పరలేదనుకుంటే నీ జీవితంలో నీవు చాలా మోసపోతూ ఉన్నావు. దేవుని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. సామెతల గ్రంథం 12:2 దురాలోచనలు కలిగినటువంటి వాణ్ణి ఆయన నేరస్తుడని తీర్పు తీరుస్తాడు. సామెతల గ్రంథం 15:26 దురాలోచనలు యెహోవాకు హేయములని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథంలోనే 6 మహాజ్ఞాని సొలొమోన్ రాస్తూ ఉన్నాడు, యెహోవాకు హేయములైనటువంటివి ఉన్నాయి, యెహోవాకు అసహ్యములైనటువంటివి ఉన్నాయి అని ఆయన తెలియజేస్తూ, ఆ జాబితాలో దుర్యోచనలు యోచించేటువంటి హృదయము దేవునికి అసహ్యమైనటువంటిదని, దేవునికి హేయమైనటువంటిదని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా సామెతల గ్రంథంలో మనము చూస్తే 19:21 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుడతాయి. గమనించండి, మన హృదయములో అనేకమైనటువంటి ఆలోచనలు పుడతాయి. మంచి ఆలోచనలు పుడతాయి, చెడు ఆలోచనలు కూడా పుడతాయి. అదే జ్ఞాని రాస్తూ ఏమంటున్నాడంటే, నరుని హృదయములో పుట్టేటువంటి ఆలోచనలు లోతైనటువంటి నీళ్ల వంటివి. వివేకము కలిగినటువంటి వాడు వాటిని పైకి చేదుకుంటాడని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి, మన హృదయములో అనేకమైనటువంటి ఆలోచనలు పుడతాయి, అయితే మంచి ఆలోచన అన్నటువంటిది లోతైనటువంటి నీళ్ల వంటిది. వివేకము కలిగినటువంటి వాడు మాత్రమే ఆ యొక్క ఆలోచనను పైకి చేదుకోగలుగుతాడు. దావీదు భక్తుడు 119:104 అంటూ ఉన్నాడు, నీ ఉపదేశము వలన అనగా నీ వాక్యము వలన నాకు వివేకము కలిగెను, కాబట్టి తప్పుడు మార్గములన్నీ నాకు అసహ్యములయ్యాయి. వివేకము కలిగినటువంటి వాడు
ఆ మంచి ఆలోచనను పైకి చేదుకోగలుగుతా. ఆ యొక్క వివేచన నీకు కలగాలంటే నీవు దేవుని వాక్యమును కలిగి ఉండాలి. దావీదు అదే తెలియజేస్తున్నాడు, నీవు ఉపదేశము వలన నాకు వివేకము కలిగింది కనుక నా జీవితంలో నేను చెడు మార్గములను అసహించుకోగలుగుతూ ఉన్నాను. ఎందుకు చాలామంది క్రైస్తవ జీవితాలలో వారు చెడు యోచనలను, దురాలోచనలను ఎంతో ఆశతో ఆసక్తితో వారు తలంచుతూ ఉన్నారంటే వారికి ఇంకా వివేకము కలగలే. దేవుడు వారి యొక్క హృదయంలో మంచి ఆలోచన ఉంచాడు, కానీ ఆలోచనను పైకి చేదుకునేటువంటి పరిస్థితిలో వారు లేరు. లోతైనటువంటి నీళ్ళ దగ్గరికి వెళ్ళి మనము నీళ్లు పైకి చేదుకోవాలంటే మనకేం కావాలి చెప్పండి? ఏదో ఒక తాడు ఉండాలి, ఏదో ఒక పాత్ర ఉండాలి. అది లేకపోతే మన కంటికి నీళ్లు కనిపిస్తున్నా మనము ఆ నీళ్లను పైకి చేదలేనటువంటి పరిస్థితి. ఆ నీళ్లను పైకి చేదుటకు, ఆలోచనను పైకి తీసుకొని వచ్చుటకు సహాయపడేటువంటిదే ఈ పరిశుద్ధ వాక్యం. హల్లెలూయా. రెండవ పాయింట్ ఏంటంటే, నీ జీవితంలో ఉన్నటువంటి దురాలోచనల నుండి నీవు బయటికి రావాలంటే, లేకపోతే నీలో ఉన్నటువంటి ఆ దురాలోచనలను బయటికి పారద్రోలాలంటే నీ యొక్క హృదయములో దేవుని వాక్యము ఉండాలి. అందుకే దేవుడు ఇజ్రాయేలీయులతో అన్నాడు, ద్వితీయోపదేశ కాండము 6:6 కాబట్టి నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయములో ఉండవలెను. దేవుని వాక్యములు నీ హృదయములో ఉండాలి. ఎందుకు క్రైస్తవ జీవితాలలో ఇంకా వారి హృదయములలో దురాలోచనలంటే, దేవుని మందిరానికి వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నా, కానుకలు ఇస్తూ ఉన్నా, ఎందుకు ఇంకా దురాలోచనల వలన వారి జీవితములను పాడు చేసుకుంటూ ఉన్నారంటే వారి హృదయములో వాక్యములే. వారి మొబైల్ ఫోన్లో వాక్యం ఉంది, వారి ఇంటి గోడల మీద వాక్యాలున్నాయి, వారి కంప్యూటర్స్లో వాక్యాలున్నాయి. మంచిదే, దేవుడు చెప్పాడు నీ కన్నుల ఎదుట నా మాటలను నీవు ఉంచుకోవాలి. దేవుని వాక్యమును మన కన్నుల ఎదుట ఉంచుకోవడం మంచిదే. మన మొబైల్ ఫోన్స్లో, మన ల్యాప్టాప్స్లో, మన ఇంట్లో దేవుని వాక్యాన్ని ఉంచుకోవడం మంచిదే. అయితే వాటన్నిటికీ ముందుగా దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీకు బోధించినటువంటి ఈ విషయాలు మీ యొక్క హృదయాలలో ఉండాలి. మీ హృదయంలో దేవుని వాక్యం ఉండగలిగితే ఆ వాక్యము మీలో దేవుడు కలిగించేటువంటి మంచి ఆలోచనను పైకి చేదుకునేటట్లు చేస్తుంది. హల్లెలూయా. ఒక మంచి ఆలోచన నీ జీవితాన్ని మార్చేస్తుందని మనం వింటూ ఉంటాం. ఆ మంచి ఆలోచన నీలో కలగాలంటే, నీలో ఉన్నటువంటి దురాలోచనలు చెదరగొట్టబడాలంటే నీవు ఆ వాక్యము చేత ఆలోచనను పైకి చేదుకోవాలి. నీళ్లను మనము చేదినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా కదులుతాయా కదలవా? నీళ్ళు కదులుతాయి. నీళ్లు కదిలించకపోతే ఆ నీళ్ళల్లో సమస్త దుమ్ము ధూళి పేరుకొని పోతుంది. నీవు దేవుని వాక్యము చేత నీ హృదయాన్ని కదిలించడం లేదు కనుక నీ హృదయంలో దురాలోచనలు అలానే ఉండిపోయాయి. దేవుని వాక్యము చేత నీవు నీలో దేవుడు పుట్టించేటువంటి ఆలోచనను పైకి చేదగలిగితే నీలో ఉన్నటువంటి సమస్త దురాలోచనలు కూడా చెదరగొట్టబడతాయి. హల్లెలూయా. కనుక దేవుని వాక్యము నీ హృదయములో ఉండాలి. అందుకే దావీదు భక్తుడు అన్నాడు 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. తల కింద పెట్టుకోలేదు, ఆయన జోబిలో పెట్టుకోలేదు, పర్సులో పెట్టుకోలేదు, కారులో పెట్టుకోలేదు, వాహనం మీద అతికించుకోలేదు. ఇవన్నీ చేయడం మంచిదే, అయితే ఈ దేవుని పరిశుద్ధ వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఎందుకంటే నీ హృదయములోనే నీవు దురాలోచనలు
చేస్తూ ఉన్నావు. ఎందుకంటే నీ హృదయంలోనే ఆలోచనలు అనేకములుగా పుడుతూ ఉన్నాయి. కనుక నీ హృదయంలో దేవుని వాక్యము ఉండాలి. దురాలోచనల నుండి విడిపించబడాలంటే, ఒక మంచి ఆలోచనను కలిగి నీ జీవితాన్ని మార్చుకోవాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఒకవేళ నీ హృదయములో దేవుని వాక్యము లేకపోతే నీలో కలిగేటువంటి, లేకపోతే నీవు యోచిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దురాలోచనల వలన నీవు చాలా నష్టపోతావు. భక్తిహీనులు అర్పించేటువంటి బలులు యెహోవాకు హేయములు. అయితే ఒకవేళ అదే అర్పణ నీ ఒకవేళ దురాలోచనతో అర్పిస్తూ ఉన్నట్లయితే అది మరీ హేయమైనటువంటిదని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ప్రియ సంఘమా, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, మందిరానికి వస్తూ ఉన్నావు, అయితే ఇంకా నీ హృదయంలో ఆ యొక్క దురాలోచనలు పేరుకొని పోయి ఉన్నాయే. దాని వలన నీవు దేవునికి హేయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు. చాలామంది అనుకుంటారు ఇది ఆలోచనే కాబట్టి పరలే, ఇది పైకి కనిపించదు కాబట్టి పరలే. ఎంతమంది యవనస్తులు వారి పడకల మీద దురాలోచనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాని నుండి బయటికి వచ్చుటకు వారికి మార్గం తెలీదు. ఎందుకంటే ఆలోచనలు నా చేతిలో లేవనుకుంటూ ఉన్నారు. చాలామంది యవనస్తులు వారి యొక్క హృదయములలో దురాలోచనలను యోచించి ఇది తప్పని ఎరిగి, అయ్యో వీటి నుండి నేను ఎలా బయటికి రావాలి అన్నటువంటి ప్రశ్నలో కుమిలిపోతున్నటువంటి వారు లేరా? ఉన్నారు. అయితే బైబిల్ తెలియజేస్తుంది నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. నీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకోగలిగితే దురాలోచనలు చెదరగొట్టబడతాయి, మంచి ఆలోచనను నీవు పైకి చేదుకోగలుగుతావు. మూడవ పాయింట్, నీ యొక్క హృదయములో దేవుని వాక్యము లేకపోయినట్లయితే ఆ యొక్క దురాలోచనలకు నీవు తప్పకుండా లొంగిపోతావు. దాని వలన చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటావు. దేవునికి హేయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేటువంటి పరిస్థితి ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి 3 వచనములలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, అంతకముందే సాతాను ఇస్కరియోతు యూదా హృదయములో ఒక తలంపును పుట్టించాడు. యేసు ప్రభువుని అప్పగించాలా అన్నటువంటి ఒక దురాలోచనను సాతాను అది వరకే ఇస్కరియోతు యూదా హృదయంలో పుట్టించాడు. మీ హృదయాలలో దేవుని వాక్యము లేకపోతే యేసు ప్రభువే దిగి వచ్చి మీ పాదములు కడిగినా మీ జీవితాలు మార్పు చెందవు. యేసు ప్రభువే ఆయన కట్టుకున్నటువంటి తువాలు విప్పి మీ పాదాలను తుడిచినా మీ జీవితాలు మార్పు చెందవు. కారణం, మీ జీవితాలలో వాక్యములే, మీ హృదయాలలో వాక్యము లేదు. యేసు ప్రభువుల వారు ఇస్కరియోతు యూదాను ప్రేమించలేదా? ప్రేమించారు. యేసు ప్రభు ఇస్కరియోతు యూదాకు పరిచర్య చేయలేదా? చేశారు. 11 మంది శిష్యులకు ఎలా అయితే ఆయన పాదాలు కడిగాడో అలానే ఈ యొక్క ఇస్కరియోతు యూదా పాదాలు కడిగాడు, అలానే ఈ ఇస్కరియోతు యూదా పాదాలు దుడిచాడు. ఆయన జీవితము మార్పు చెందలేదు. కారణం, ఆయన హృదయంలో వాక్యములే, ఆయన హృదయంలో దేవుని వాక్యము చేత ఆయన పరిచర్యలు చేసుకోలేదు. కనుక ఆ యొక్క అపవాది పుట్టించినటువంటి దురాలోచనల పేరుకొని పోయింది. కనుక ఆయన జీవితంలో అంతములో ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఒకవేళ దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తే, ఒకవేళ దేవుడు ఈ వ్యాధి నుండి నన్ను స్వస్థపరిస్తే నా జీవితము బాగుపడుతుందని బైబిల్ గ్రంథం ఎప్పుడు అలా చెప్పలేదు. దేవుడు ఇస్కరియోతు యూదా పాదాలు కడిగాడు, ఆయన పాదాలు తుడిచాడు, కానీ ఆయన జీవితంలో మార్పు లేదు. నీ జీవితంలో మార్పు కావాలంటే నీ హృదయములో వాక్యం ఉండాలి. నీ హృదయంలో వాక్యం ఉంటే నీలో కలిగేటువంటి ఆలోచనలు అవి దురాలోచనల మంచి ఆలోచనల నీవు తెలుసుకోగలుగుతావు. హల్లెలూయా. వాక్యం లేకపోతే దురాలోచన కూడా మంచి ఆలోచనగానే అనిపిస్తుంది.
దావీదు భక్తుడు. అందుకే 139వ కీర్తనలో 23వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, దేవా నా హృదయమును పరిశోధించి తెలుసుకో, నా యొక్క ఆలోచనలను పరిశీలన చేసి తెలుసుకో నాయన, ఒకవేళ నాలో దురాలోచనలుంటే వాటిని తీసివేయి, ఎందుకంటే దురాలోచన వలన నా జీవితంలో చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక దేవా నీవే నా హృదయాన్ని పరిశోధించు, నీవే నా తలంపులను పరీక్షించు. పరీక్ష చేసుకోకపోతే, నీళ్లు పైకి చేదుకోకపోతే ఆ నీళ్లు కదిలించబడవు. ఎంతకాలం అయిపోయింది నీ హృదయంలో ఉన్నటువంటి నీళ్లను కదిలించి దేవుని వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళగలిగితే నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు కదిలించబడతాయి. హల్లెలూయా. పౌలు అందుకే కొరింథీయులకు రాస్తూ 2వ కీర్తన 10వ అధ్యాయము 5వ వచనంలో ఆయన అంటున్నాడు, ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడే విధముగా చెరపట్టి మేము పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నీ హృదయంలో దేవుని వాక్యము ఉండాలి. అందుకే పౌలు కొలొస్సీయులకు రాస్తూ 3వ అధ్యాయం 16వ వచనంలో అన్నాడు, క్రీస్తు యేసు వాక్యమును మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయండి. ఎందుకంటే ఆ వాక్యం మీ హృదయంలో ఉండగలిగితే మీ జీవితాలు బాగుపడతాయి. యేసు ప్రభు నా పాదాలు కడిగితేనో, నా పాదాలు తుడిస్తేనో, ఆయన నా జీవితంలో అద్భుతం చేస్తేనో, ఆయన నన్ను ఈ వ్యాధి నుండి స్వస్థపరిస్తేనో, లేకపోతే నేను ప్రార్థించినట్లుగా ఈ కారు ఇస్తేనో, ఈ ఉద్యోగం ఇస్తేనో, వీరితో వివాహం జరిగితేనో కాదు ఈ జీవితము బాగుపడేది. ఆయన వాక్యం ఉండాలి నీ హృదయంలో. అందుకే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, వీలైనంతగా దేవుని వాక్యాన్ని మీ హృదయములలో నివసింపచేయమని ప్రకటిస్తూ ఉన్నాం. కనుక ప్రియ సంఘమా, మన జీవితంలో మనము తీర్మానం చేద్దాం, ప్రభువా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటాను. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోగలిగితే దావీదు చేసినటువంటి ప్రార్థన నీవు కూడా చేయగలుగుతావు, ప్రభువా నా యొక్క హృదయాన్ని పరిశోధించి చూడు నాయన, నా యొక్క తలంపులను నా యొక్క ఆలోచనలను మీరు పరిశీలించి తెలుసుకోండి. ఒకవేళ మీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఉంటే మీరే వాటిని చెదరగొట్టండి. హల్లెలూయా. అందుకే దావీదు అహితోపెలును గురించి ప్రార్థన చేస్తూ అహితోపెలు ఇచ్చినటువంటి ఆలోచనను చెదరగొట్టమని ప్రార్థన చేశాడు. ఎందుకంటే దావీదు భక్తుని జీవితంలో ఆయనకున్నటువంటి అనుభవం ఏంటంటే దేవుని వాక్యము మానవుని యొక్క హృదయంలో ఉండేటువంటి దురాలోచనలను చెదరగొట్టుటకు శక్తి కలిగినది. హల్లెలూయా. నీ సొంత శక్తి చేత ఈ దురాలోచన నాలో రాకుండా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా అది వీలుగా. దురాలోచనలపై విజయం కావాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ప్రభువు అట్టి కృపను దయచేయునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.